हाई व्यूअर्स वेलकम टू आरटीवी ना पेर सत्यम श्रीकाकुळम जिला एजेंडा की स्वागत चूस्ते कनुक फोर लाइन का उन्नटुवंटि जातीय रहदारिनि इटीवले सिक्स लाइन का एक्सटेंशन चेशारु काकपोते విస్తరణ చేసినటువంటి ఈ రహదారి మాత్రం ఈరోజు ఆక్రమణలకు గురవుతుంది అనడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆరు లైన్లుగా విస్తరించినటువంటి ఈ రహదారిపై మాత్రం ఏదైతే సర్వీస్ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లపై అనునిత్యం రోజుల తరబడి భారీ వాహనాలను నిలుపుదల చేసి అటువైపు వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కల్పిస్తున్నాం. మనం ప్రస్తుతం మాత్రం ఒక అప్రోచ్ రోడ్లో ఉన్నాం. ఈ సర్వీస్ రోడ్లో ఇప్పుడైతే ప్రస్తుతం ఖాళీ ఉంది, కానీ అదేవిధంగా ఈ ఏదైతే ప్రధాన కోడళ్ల వద్ద మాత్రం భారీగా పెద్ద పెద్ద వాహనాలు అంటే ఈ సిమెంట్ లారీలు కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర కమర్షియల్ వాహనాలన్నీ కూడాను రోజులు తలబడి నిల్చుని పెట్టడంతో అటువైపు వాహన రాకపోకలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆన్లైన్ విస్తరించినటువంటి ఈ రహదారిపై మాత్రం అతివేగంగా వాహనాలు వెళ్తున్న క్రమంలో అనునిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోడ్లు విస్తరణ జరిగాయి, ప్రమాదాలు నివారించడానికి దోహదపడుతుంది అనుకున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోయడానికి ప్రధాన కారణం ఏంటనే విషయంపై ఈరోజు మనం ఎజెండా కార్యక్రమం ఎంచుకున్నాం. చూస్తే ఈ విషయంలో పరిసర ప్రాంత గ్రామస్తుల కోసం ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్ అయితే ఉందో వారికి మాత్రం ప్రాణాలు హరించేందుకు ఆ రహదారి మాత్రం దోహదపడుతుంది అంటే ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆరు లైన్లుగా ఈ రహదారి విస్తరణ జరిగింది, తమకు ఎటువంటి హాని జరగదు అన్నటువంటి వారి తాలూకా ఆశలు మాటలు అడియాసలే అని చెప్పి ఇటీవల చూసుకుంటే కానీ చాలా మట్టుగా ప్రమాదాలు కూడా సంభవించాయి. అనునిత్యం పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నప్పుడు కూడా ఆ వాహనాల జోలికి మాత్రం ఎవరూ వెళ్ళకపోవడంతోనే అటువైపుగా వెళ్ళినటువంటి వాహనదారులు మాత్రం ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. అసలు ఈ పరిస్థితులు నెలకొంటున్న కారణం ఏంటి? ఇటు హైవే పెట్రోలింగ్ కానీ లోకల్ పోలీసు కానీ ఆ వాహనాలపై ఎందుకు చర్యలు చేపట్టలేదు? ట్రావెల్ బస్సులు రోజులు తరబడి ఆ రోడ్లపై ఆ వాహనాలు అలాగ ఉంచడం వల్ల ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం మనం స్థానికులు ఉన్న చూస్తే కనుక సమీపంలో ఉన్నాయి గ్రామస్తులు రోడ్డు మీదకి రావాలంటే ఎటువంటి పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుని ఉన్నాయి, ప్రమాదాలు ఏ విధంగా సంభవిస్తాయి? నమస్తే. సెంట్రల్ గవర్నమెంట్ మన హైవేని విస్తరణ చేసింది. అయితే ఈ విస్తరణ సెంట్రల్ గవర్నమెంట్ తాలూకు ఉద్దేశం ఏంటంటే జనాలకి సేఫ్ సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి విస్తరణ చేయడం జరిగింది, ఆరు లైన్ చేయడం జరిగింది. అయితే ఆరు లైన్ ఆరు సిక్స్ లైన్ చేయడం వల్ల మంచిదే, పోతే ఈ సర్వీస్ రోడ్డు అనేది కనెక్టివిటీ హైవే కనెక్టివిటీ లేక చాలా దగ్గర చాలా దూరం కనెక్టివిటీ అవ్వడం వల్ల మ్యాక్సిమం ఇసుక బళ్ళని లేదనుకుంటే కార్లని పెద్ద పెద్ద వెహికల్స్ రావడం వలన సమీప గ్రామస్తులు ఈ సాయంత్రం పూట లేబరు ఇదే సర్వీస్ రోడ్డున వెళ్ళడం వలన చీకటి అవ్వడం వలన కొన్ని లైట్లు కూడా ఇబ్బంది లైట్లు లేక ఇబ్బంది పడుతూ ఈ సమీప గ్రామస్తులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అంటే స్థానికంగా ఉన్న గ్రామస్తులు రాకపోకలకు అనువైన సర్వీస్ రోడ్డు వేయించారు. ఆ సర్వీస్ రోడ్డు మీద గంటల తరబడి రోజుల తరబడి ఇటు ట్రావెల్ బస్సులు అయితేనేమి, సిమెంట్ లారీలు అయితేనేమి, అవన్నీ కూడా నిలిచిపెడితే ఎటువంటి అసౌకర్యం? హెవీ వెహికల్స్ రావడం వలన అసలు ఈ రోడ్డు అంటే సర్వీస్ రోడ్డు కాదు, జనరల్గా మెయిన్ రోడ్డు అంత మెయిన్ రోడ్ కంటే సర్వీస్ రోడ్డు ఎక్కువ బిజీగా ఉంటుంది. అయితే ఆ రెండు వైపుల జనాలు సమీప గ్రామస్తులు కాబట్టి రెండు వైపుల నుంచి ఒకవైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి సర్వీస్ రోడ్ అనగానే అటుండి వచ్చి ఇటు నుంచి ఒక పెద్ద వెహికల్స్ ఢీ కొనడం వలన రీసెంట్గా ఇక్కడ తమిళనాడుపేట ఒక అబ్బాయికి అనమాట పని చేసుకుని వస్తుండగా కారు యాక్సిడెంట్ అయింది రీసెంట్గా వన్ వీక్ బ్యాక్. అది మెడికల్లో ఆయన ప్రజెంట్ ఇంకా చికిత్స పొందుతున్నాడు. అలాగే కొన్ని ఇవే కాకుండా కొన్ని అవకతవకలు జరుగుతున్నాయి. ఒక ఇద్దరు పర్సన్స్ ఒక ఆయన్ని శ్రీకాకుళం ఎక్కడుందని అడిగేసి అటే ఉందని చెప్తే నాకు కొంచెం చూపించమా అని చెప్పేసి ఆ ఇద్దరు వ్యక్తులు పెట్టి ఈమె ఒక పెద్ద ఆయన్ని తమిళనాడు పెట్టే వ్యక్తిని ఓ పెద్ద ఆయన మంటే మధ్యలో కూర్చుని పెట్టి కొంచెం దూరం తీసుకెళ్ళి ఆయన దగ్గర డబ్బులు ఎంతనో ఇచ్చేసి ఇలాగ దొంగతనాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఈ దొంగతనాలు ఎక్కువ జరగడం వల్ల కూడా ఆయన పెద్ద ఆయనకి 1800 రూపాయలు లాక్కోవడం జరిగింది అన్నమాట. ఇటువంటి పరిణామాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా ఏదైతే ఈ సర్వీస్ రోడ్లు ఉన్నాయో సర్వీస్ రోడ్లు రాకపోకలకు క్లియర్గా ఉంటుంది అన్నటువంటి వారి తాలూకా ఆలోచన మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే కనుక ఈ సర్వీస్ రోడ్లపై ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణం ఎక్కడ పడితే అక్కడ భారీ వాహనాలు సర్వీస్ రోడ్లో నిర్దేశించిన ప్రదేశాల్లో కాకుండా అలా పార్కింగ్ లేని ప్రదేశంలో నిలుపుదల చేయడం ప్రధాన కారణం. 175 కిలోమీటర్లు విస్తరించిన ఈ జాతీయ రహదారి శ్రీకాకుళం జాతీయ రహదారిపై
మొత్తం 18 ఫ్లైయర్లు ఉన్నాయి. ఈ ఫ్లైయర్లతో పాటు పరిసర ప్రాంతాల రాకపోకలు మొత్తంగా అంటే ఈ 175 కిలోమీటర్ సర్వీస్ రోడ్ మాత్రం కంపల్సరీ చేశారు. కాకపోతే ఈ సర్వీస్ రోడ్లపై అనునిచ్చర్ ఆ భారీ వాహనాలు నిలుపుదల చేయడం కారణంగా జరుగుతున్న ప్రమాదాలు మాత్రం రోజు రోజు పెరుగుతున్నాయి. అసలు ఈ విషయంలో హైవే పెట్రోలింగ్ కానీ అదేవిధంగా లోకల్ పెట్రోలింగ్ పోలీసులు కానీ ఎందుకు చర్యలు చేపట్టలేదు? ఎక్కడే కనుక పట్టణాల్లో ఎక్కడైనా అంటే నో పార్కింగ్ ప్లేస్లో కనుక ఒక టూ వీలర్ పెడితే ఉటాహుట్న వచ్చి ఫైన్ వేసినటువంటి పోలీసులు ఈ భారీ వాహనాల విషయంలో ఎందుకు అసలు వారు ఇటువంటి విషయాల్లో చర్యలు చేపట్టలు? ఒకవైపు ప్రాణాలు పోతున్నా కూడాను ఈరోజు అసలు హైవే పెట్రోలింగ్ కానీ లేకపోతే స్టేట్ సంబంధించిన పోలీసులు ఎందుకు పట్టించుకోరు? ఈ ఆరు వరుసల జాతీయ రహదారి విస్తరణ జిల్లాకి వరంగానే చెప్పాలి. కాకపోతే ఈ వరాన్ని ఈ సర్వీస్ రోడ్లు రూపేణా ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ నవభారత కూడలిలో అయితే ఈ స్మార్ట్ సమ్ టెక్నాలజీ సంబంధించినటువంటి చాలా భారీ వాహనాలు ఈ రోడ్డు పక్క నిలుపుదల చేయడం వలన స్పీడ్గా వచ్చినటువంటి ఈ వాహనాలు ఈ మన ప్రమాదం అంటే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఈ పార్కింగ్ ఎక్కడైతే నిర్దేశించిన ప్రాంతాల్లో అంటే జాతీయ రహదారి కొన్ని స్థానాల్లో పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అక్కడ కనీస వసతులు లేవని చెప్పేసి వాళ్ళకి ఎక్కడైతే దగ్గరలో అనుకూలంగా ఉంటుందో వాళ్ళకి నచ్చిన చోట వాళ్ళు మెచ్చిన చోట పెట్టుకొని ఆ ఫ్యాక్టరీ దగ్గరలో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఎక్కడైతే నిలుపుదల చేయాలో దానికి చక్కనైనటువంటి ప్రణాళిక అయితే రూపొందించారు జాతీయ రహదారి. కాకపోతే ఆ స్థానాల్లో వీళ్ళు నిలుపుదల చేయకుండా వీరు ఇష్టారాజ్యంగా ఈ నిలుపుదల చేయడం వల్ల వాహన చాలకులపై చర్యలు చేపట్టాలంటే హైవే అథారిటీ లోపం స్పష్టంగా హైవేలో ఉన్నటువంటి పెట్రోలింగ్ వాహనదారులు ఎవరైతే సిబ్బంది వారు కూడా ఆ వాహనాలు జోలికి వెళ్ళకపోవడం కారణం ఏమనుకోవచ్చు? ముఖ్యంగా ఈ నిర్దేశించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు జరగవు. కాకపోతే వారికి నచ్చిన చోట ఇది ఇంతగా ఈ వాహనాలు నిలుపుదల చేయడం వలన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమాద నివారణ కోసం ఇక స్థానిక పోలీసులు కానీ ఇప్పుడు జాతీయ రహదారికి సంబంధించినటువంటి హైవే పెట్రోలింగ్ పార్టీ అయితే కానీ ఇవి ఎవరిని కూడా ఏంటంటే ఫైన్ అంటే మనకి ఈ నిలుపుదలు చేయకూడదు దీని మీద సరైనటువంటి ఫైన్ విధించి నిర్దేశ స్థలాల్లోనే ఏర్పాటు చేయాలనేటువంటి చర్యలు తీసుకుంటే కనుక ఈ ప్రమాదాలు చోటు చేసుకుని ఉంటాయి. ఈ గ్రామీణ ప్రాంతాలకి కనెక్టివిటీ రోడ్స్ అయితే ఉన్నాయి. ఈ కనెక్టివిటీ రోడ్స్ వల్ల ఉదయం సాయంత్రం అంటే పనులకు వచ్చినటువంటి లేబర్ అయితేనేమి లేదంటే ఇతర అవసరాల కోసం పట్టణానికి వచ్చినటువంటి కొంతమంది ప్రయాణికులు ఈ మన ద్విచక్ర వాహనదారులు అయితేనేమి లేకపోతే నాలుగు చక్రాల వాహనదారులు కూడా ఈ ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ నిలిచిపోతుందో ఇక్కడ ఎదురుగా అంటే సర్వీస్ రోడ్డు అయినందువల్ల ఎదరెదరగా వచ్చినటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ ఎదరెదరగా వచ్చినటువంటి వెహికల్ ముందు వెహికల్ వెనక ఉండడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల అనేక సంఘటనలు ఈ ప్రాంతాలు ఈ నవభారత్ తమిళనాడుపేట ఈ జాతీయ రహదారి కానుకుని చాలా ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాద నివారణ కోసం జాతీయ రహదారి ఉన్నతాధికారులు ఖచ్చితంగా అంటే ఏదైతే నిర్దేశిత ప్రాంతాల్లో ఈ తలగ వెహికల్ పార్కింగ్ ఉందో ఆ ప్రాంతాల్లో మాత్రం ఏర్పాటు చేసి ఈ రోడ్డు మీద రోడ్డు పక్కన ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసినటువంటి వాహనాల మీద పన్ను రూపేణా వాళ్ళని భయపెట్టేనా ఇంకో రకంగా ఏదైనా ప్రభుత్వ చర్యలు తీసుకుంటే కనుక ఈ తలగ రహదారి వాహనాలు ప్రమాదాల నుంచి నివారించవచ్చు. ప్రస్తుతం ఏవైతే హైవే అథారిటీస్కి సంబంధించినటువంటి ప్రణాళిక అయితే రూపొందించారు కానీ అది అమలు చేయడంలో మాత్రం వాహన చోదకులు చేస్తున్నటువంటి ఆ నిర్లక్ష్యమే ఈరోజు ప్రమాదాలకి కారణమని చెప్పుకోవచ్చు. సర్వీస్ రోడ్లపై నిర్భయంగా వెళ్లాల్సిన ప్రయాణికులు ద్విచక్ర వాహనం ఈరోజు మాత్రం ప్రాణాలు అరిచేతుకోలో పెట్టుకుని వెళ్లాల్సి ఎందుకంటే ఆ సర్వీస్ రోడ్లో అక్కడ వాహనాల నిలుపుదల చేయకూడదు అనే హెచ్చరిక బోర్డు లేకపోవడం, వారి ఇష్టానుసారంగా ఆ వాహనాలను అక్కడ రోజుల తరబడి ఉంచడం, మరోవైపు పట్టణ సమీపంలో ఉన్నటువంటి సర్వీస్ రోడ్లపై అయితే కమర్షియల్గా ఉన్నటువంటి సిమెంట్ లారీలు కావచ్చు ట్రావెల్ బస్సులు కూడాను ఆ అప్రోచ్ రోడ్లో పెట్టడంతో అక్కడ ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అటువంటి ఘటనలు కూడా చోటు చూసుకున్నాయి. ఇటువంటి వారిపై తక్షణమే అంటే ఒక వైపు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నాయి, అసలు పోలీసు వ్యవస్థ పూర్తిగా ఈ విషయంలో పెట్రోలింగ్లో నాలుగు సెక్టర్లు ఉన్నాయి, ఈ నాలుగు సెక్టర్లు అనునిత్యం కూడా పెట్రోలింగ్ వాహనాలు తిరుగుతాయి, అవి ఏమైనా అసలు ఇప్పుడు కనుచూపు మేరలో కనిపిస్తున్నాయి? గత 6-7 నెలల నుండి ఈ హైవే పెట్రోలింగ్ ఉంది మా ఏరియాలో దాదాపు కనిపించట్లేదు. ఆ కనిపించకూడదు కారణాల వల్లనే ఈ వెహికల్స్ స్టే చేయడం మరియు అలాగే ఈ పెద్ద వాహనాలు అటు నుంచి ఇటు నుంచి అటు రాకపోకలు జరగడం వల్ల ప్రమాదాలకి ఎక్కువగా గురవుతున్నాయి. అదే పెట్రోలింగ్ వాళ్ళు ఉంటే వాళ్ళ దానికి భయం ఉంటుంది కాబట్టి వెహికల్స్ కూడా ఆపేసి అక్కడ రోడ్డు మీద ఆపడానికి భయం ఉంటుంది. ఆ పెట్రోలింగ్ వ్యవస్థని మరి కొంచెం బాగా అభివృద్ధి చేసి ఈ మాకు మా సర్వీస్ రోడ్ అనమాట ఉన్న జనాలకి రక్షణ కల్పిస్తారని ఆశిస్తున్నాం.
సర్వీస్ రోడ్లు మాత్రం రాకపోకలకు నిబంధనలు అంటే ఉండో ఎందుకంటే ఎదురెదురుగా వాహనాలు వస్తున్నాయి తర్నూలులో ఆ ఎదురెదురుగా వాహనాలకు మాత్రం వారి ఎడం పైప్ నుండి వెళ్తుంటారు కాకపోతే అక్కడ ఒక భారీ వాహనం నిలుతలు చేసిన క్రమంలో ఆ వాహనం నుండి వెనక నుండి వచ్చిన వాళ్ళు అదే ముందు నుండి వచ్చిన వాహన చదురు కూడాను ఆ రెండు వాహనాలు కూడా ఢీకొట్టే ప్రమాదాలు ఉన్నాయి ప్రధానమైనది ఏదైతే 18 ఫ్లైఓవర్లు ఉన్నాయో ఆ ఫ్లైఓవర్లో ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ల మాత్రం ఈ భారీ వాహనాలు అనునిచ్చు అక్కడ పార్కింగ్ చేయడం మాత్రం చాలా ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితి నెలకొన్న హైవే అథారిటీస్ పూర్తిగా కేవలం 6 లైన్ ఎక్స్టెన్షన్ చేసిందే తప్ప ఆ వాహన చోదలకు సంబంధించినటువంటి భద్రత విషయంలో మాత్రం ఎక్కడ కూడా పర్యవేక్షణ లేదు అనడానికి ఈ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నిల్చుని పెడుతున్నట్టు భారీ వాహనాలు ప్రధాన కారణం చెప్పుకోవచ్చు ఈ ప్రమాదాలు సంభవించడానికి ఈ భారీ వాహనాలతో పాటు ఇతర మన ప్రైవేట్ ట్రావెల్స్ కూడా అంటే ఈ పార్కింగ్ నిర్దేశించిన స్థలం లేకపోవడం వలన పట్టణానికి ఆనుకుని ఈ నిర్దేశ స్థలాలు లేకపోవడం వలన వాళ్ళు ఇష్టారాజ్యంగా రోడ్డు మీదనే పార్కింగ్ చేయడం జరుగుతూ ఉంది ఈ పార్కింగ్ చేయడం వలన ఏంటంటే ముఖ్యంగా నష్టపోయినటువంటిది గ్రామీణ ప్రాంత వాసులు ఎక్కువ నష్టపోతున్నారు ఎందుకంటే వీళ్ళకి ట్రాఫిక్ మీద సరైన అవగాహన లేక లేదు పనికి వెళ్ళిపోవాలనే తొందరపాటు చర్య వల్ల కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి రెక్కాడితే కానీ డొక్కాడిని చాలామంది వ్యక్తులు ఈ ప్రమాదానికి గురవుతుంది ప్రధానంగా జాతీయ రహదారి ఉన్నతాధికారులు దీనికి సంబంధించినట్టు ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించేటట్టుగా ఈ తాలూకు హైవే పెట్రోలింగ్ పార్టీని ఇంకా పటిష్టం చేస్తే కనుక ఈ ప్రమాదాల నుంచి మనకు కొంత నివారణ జరుగుతుంది హైవే అథారిటీస్ ఈ విషయంలో పట్టించుకోవడం లేదు అన్నది మనకు స్పష్టమవుతుంది హైవే పెట్రోలింగ్లో కూడాను ఎక్కడైనా రాంగ్ పార్కింగ్ వెహికల్ పెడితే ఉటావుట్ని వచ్చి ఫైన్లు వేస్తున్నారు మరి ఈ భారీ వాహనాల విషయంలో ఎందుకు చోద్యం చూస్తున్నారు మనుషులు ప్రాణాలు పోతున్నా కూడా ఆ సమస్య ఎందుకు పరిష్కారం తీసుకొని చర్యలు చెప్పాలి ఇది జాతీయ రహదారి కేవలం ఏంటంటే రహదారి సక్రంగా ఉందా లేదా అనేటువంటి మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు తప్ప ఈ రహదారి ప్రమాదాల నివారణ కోసం మాత్రం వాళ్ళు ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టయితే కనిపించడం లేదు ఎందుకంటే వందలాది వాహనాలు అది కూడా భారీ వాహనాలు రోడ్డు పక్కన ముఖ్యంగా చెప్పాలంటే మా ఇంటి సమీపంలోనే కనీసం 10 వాహనాలు అది కూడా చాలా భారీ వాహనాలు కనీసం మా ఇంటికి వెళ్ళే సబ్ రోడ్డుకి వెళ్ళి తోవ కూడా లేకుండా కాస్త తోవ ఉండేటట్టు చేయడం వల్ల మా ఇంటి ముందు చాలా ప్రమాదాలు జరిగినాయి కాకపోతే ఉన్నతాధికారులు ఏదైతే ఈ తాలూకా ఈ హైవే పక్కన నిలుపుతారు సర్వీస్ రోడ్లో నిలుపుతారు వాహనాలకి నిర్దేశ పన్ను ఎక్కువ కఠినంగా అంటే ఎక్కువ మొత్తం మీద పన్ను ఏర్పాటు చేస్తే ఇప్పుడు ట్రాఫిక్ చలాన ఎలాగైతే వేస్తున్నారో ఆన్లైన్ చలాన రూపంగా కానీ లేకపోతే స్వయంగా వచ్చి ఏదైనా చలాన రూపంగా కానీ వేస్తే కనుక కొంతవరకు వాళ్ళు మార్పు కనబడుతుంది మార్పు అంటే నిర్దేశిత స్థలాల్లో వీళ్ళు పార్కింగ్ చేయడం వల్ల ప్రమాదాలు అనేది చాలా తక్కువ స్వల్పంగా జరుగుతాయి తద్వారా మన నష్ట నివారణ చర్యలు మనం చేపట్టడానికి అవకాశం ఉంది ఈ విషయంలో జాతీయ రహదారి మాకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది కదా అంతే వాళ్ళు ఏంటంటే నిర్వహణ అంటే హైవే నిర్వహణ కోసమే చూస్తున్నారు తప్ప ఈ ప్రమాద గటికలు ఎక్కడైతే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో ఆ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి లేదంటే నో పార్కింగ్ జోన్ ఇక్కడ వాహనాలు నిలుపుదల చేయకూడదు లేదంటే నిర్దేశ ప్రాంతాలు ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ రహదారి నుండి హైవే నుంచి ఈ పట్టణాన్ని కలుపుకోవడానికి వచ్చినటువంటి ఏదైతే రహదారి ఏర్పాటు చేశారో అదికి ఊరికి సుదీర్ఘ ప్రాంతం అంటే దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ తలక సబ్ రోడ్డు అంటే మెయిన్ రోడ్డు నుండి హైవే నుండి సర్వీస్ రోడ్డానికి రావచ్చు అది కూడా చాలా సన్నం అంటే ఉదాహరణకి ఒక లారీ 8.6 ఉంటుంది అదే బస్సు విడితే 8.6 అడుగులు ఉంటుంది 8.6 అడుగుల్లో 9 అడుగులు మాత్రమే నిర్మాణం చేయడం వలన ఈ తాలూకా ఈ లారీ కానీ బస్సు కానీ హైవే నుంచి సర్వీస్ రోడ్డు రావడానికి చాలా ప్రమాదాలు జరిగినాయి వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రతి దగ్గర కూడా తాలూకా గోడలు పగిలిపోవడం కానీ లేకపోతే వెహికల్ పాడైపోవడం కూడా జరుగుతూ ఉంది వాళ్ళు ఏంటంటే నిర్దిష్టమైనటువంటి వాళ్ళు ఇంజనీర్ చెప్పినట్టు చేయొచ్చు కానీ బస్సు తిరగడానికి కానీ లేదంటే హెవీ వెహికల్ తిరగడానికి కానీ కావలసినంత సబ్ రోడ్డు నుంచి కనెక్టివిటీ హైవే రోడ్డు ఎక్కిపోవడం వల్ల ఈ ప్రమాదాలు కూడా చాలా ఈ నవభారత్ సెంటర్లో ఒకే ప్లేస్లో దాదాపు 3 రోజుల వ్యవధిలో 5 యాక్సిడెంట్లు జరిగినాయి అందులో 2 ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి ఉన్నతాధికారులు ఏంటంటే ఈ తాలూకా నష్ట నివారణకి ప్రమాదాల నష్ట నివారణ కోసం ఇంకా పెద్ద ఎత్తున ప్రజలు అంటే ఈ వాహనదారులు అవగాహన పెంచాలి తద్వారా నష్ట నివారణ చేయాలి ఈ ప్రాణ నష్టం జరుగుతున్నప్పుడు కూడా ఉన్నతాధికారులు నిర్దిష్టమైన ఈ పెట్రోలింగ్ వాహనాలు ఇంకా పెంచి తద్వారా నష్ట నివారణ చర్యలు తీసుకుంటే ప్రజలు బాగుపడతారని మేము ఆశిస్తున్నాం చూస్తే కనుక 4 లైన్గా ఉన్నటువంటి 16 నెంబర్ జాతీయ రహదారిని 6 లైన్గా ఎక్స్టెండ్ చేశారు స్థానిక గ్రామాలకు అందుబాటులో ఉన్న సర్వీస్ రోడ్లు కూడా ఏర్పాటు చేశారు ఆ నిర్మాణ క్రమం అయితే మాత్రం మెలకు
చూపెట్టడం నిర్మాణం జరిగింది. కానీ ఆ నిర్వహణ విషయంలో మాత్రం వాహన చోదకులు మాత్రం అవి ప్రాణాలు హరించే పరిస్థితి. ఏదైతే సర్వీస్ రోడ్లు స్థానికులకు రాకపోకలకు అనువైన నిర్మించినటువంటి ఆ నిర్వాహకులు మాత్రం ఈరోజు ఆ సర్వీస్ రోడ్లలో మాత్రం అలా భారీ వాహనాలు నిలుపుదల చేయడంతో ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నా కూడాను ఎవరు కూడా చర్యలు చేపట్టకపోవడంతో రోజు రోజుకి ప్రమాదాలు పెరిగే అవకాశం. మరోవైపు చూస్తే ఏదైతే సర్వీస్ రోడ్డు జాతీయ రహదారి కనెక్టివిటీ ఉందో అది మాత్రం సుదూర ప్రాంతం కావడంతో మాత్రం ఆ గమ్యం చేరేందుకు ఈ పల్లి ప్రజలందరూ కూడాను ఆ రహదారి మార్గంలో వెళ్లే క్రమంలో అనునిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ సర్వీస్ రోడ్లో ఇలా భారీ వాహనాలు నిలుపుదల చేయడంతో జరుగుతున్నటువంటి ప్రమాదాలు నివారించేందుకు మాత్రం పోలీసులు పెట్రోలింగ్ పోలీసులు అయితేనేమి జాతీయ రహదారి నిర్వాహకులు కూడా ఈ విషయంపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దృష్టి సాధించాలి. ఎందుకంటే అనునిత్యం వందలాది వాహనాలు తిరుగుతున్నటువంటి 16 నెంబర్ జాతీయ రహదారిపై అదే సంఖ్యలో సర్వీస్ రోడ్లపై కూడాను ఆ భారీ వాహనాలు నిలుపుదల చేస్తున్నారు. వారికి నిర్దేశించిన ప్రదేశాల్లో కాకుండా ఇలా నో పార్కింగ్ అన్నటువంటి ఒక సూచన కానీ అదేవిధంగా ఆ ప్రదేశాల్లో నిలుపుదల చేయకూడదని వారి మీద కనుక ఫైన్లు విధించినట్టయితే ఈ ప్రమాదాలు నివారించడానికి ఎంతగానో దోహదపడుతుందని చెప్పేసి సూచన చేస్తున్నారు. మరి ఈ ప్రమాదాల నివారణకు ఇటు జాతీయ రహదారి అధికారులు బాధ్యత వహిస్తారా లేకపోతే పెట్రోలింగ్ అధికారులు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. ఇది ఈరోజు శ్రీకాకుళం జిల్లా ఎజెండా. మరిన్ని అంశాలతో రేపు కలుద్దాం.